హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా మరి గుణశేఖర్ గారు ఒక పోస్ట్ చూస్తే అది త్రివిక్రమ్ని అలాగే రానాని కొంతగా ట్రోల్ చేసినట్టుగా ఉంది. అంటే త్రివిక్రమ్ సిగ్గు లేదు, అలాగే రానాకు బుద్ధి లేదు అన్న విధంగా. సో ఈ ట్రోల్స్ ఎందుకు అని అంటే, గతంలో గుణశేఖర్ హిరణ్య కష్ప అని ఒక మూవీ చేద్దాం అనుకున్నారు రానాతోటి. సో అది ఇప్పుడు రానా త్రివిక్రమ్ కాంబోలో వస్తుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, యాక్చువల్గా మనం చాలా విషయాలు చూస్తుంటాము. ఒకరి కథ ఇంకొకరు కాపీ కొట్టేయడం సినిమా ఇండస్ట్రీలో, ఎవరికైనా ఒక కథ చెప్తే ఆ పాయింట్ మార్చేసి వాళ్ళు ఇంకొకటి తీయడం, ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి మామూలుగా. అందుకని రైటర్స్ అసోసియేషను స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ కూడా పెట్టింది. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు మన స్క్రిప్ట్ మీద స్టాంప్ వేసి సంతకాలు చేసి మనకే ఇచ్చేస్తారు, అది మన దగ్గర ఉంటుంది. దీని ఎవరైనా కాపీ కొడితే మళ్ళీ మనం తీసుకెళ్ళి ప్రజెంట్ చేయొచ్చు. అప్పుడు డైరెక్టర్ సీనియను రైటర్ సీనియను కూర్చొని డిస్కస్ చేసి ఆ సినిమా చూసి ఆ సినిమాకి కథకి దగ్గర పోలికలు ఉన్నాయంటే పంచాయతీ చేసి ఏదో డబ్బులు ఇప్పించడం, ఇతనికి ఇతని పేరు ఏమండడం ఏవో చేస్తారు. అయితే ఇది అవతల వాళ్ళకి కూడా తెలిసి ఇలా చేస్తారని, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం సెంట్రల్ థీమ్ తీసుకొని మిగతా మార్చేస్తారు. మన దాంట్లో అబ్బాయి అంటే అమ్మాయి పెడతారు, మన దాంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ దాంట్లో అత్తమామలు పెట్టచ్చు, లేకపోతే ఫ్రెండ్స్గా చేసేయచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా వినోదయ సీతయ్యని ఎట్లాగా మార్చారో అలాగే మారిస్తే తెలియదు. రెండోది ఏంటి, దీనికి మూలం ఏదో ఇంగ్లీష్ సినిమా ఉంటుంది, మళ్ళీ వాడు కాపీ కొట్టినట్టు కూడా ఇంగ్లీష్ సీడీ తీసుకొచ్చి చూపిస్తాడు, సార్ నేను దీంట్లో నుంచి తీస్తాను, వీడు కూడా దాంట్లో నుంచి ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. సో ఇలాగా జరుగుతూ ఉంటాయి ఇప్పటి నుంచి గొడవలు. కాకపోతే ఇది ఇక్కడ ఏమైందంటే, మన గుణశేఖర్ నిజానికి 30 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎక్కువ సినిమాలు తీయలేదు ఆయన, తక్కువ సినిమాలు చేసి బాగా గ్యాప్ తీసుకుంటూ ఉంటాడు ప్రతి సినిమాకి. ఒక్కడు, తర్వాత అర్జును, అంతకుముందు చిన్న సినిమాలు 2-3 తీసి సొగసు చోటు తర్మ ఇలాంటివి తీశారు, దాని తర్వాత మురుగరాజు, దాని తర్వాత రుద్రమదేవికి కొద్దిగా పేరు వచ్చింది, ఒక్కడు హిట్ అయింది, రుద్రమదేవికి కూడా పేరు వచ్చింది. దాని తర్వాత శాకుంతలంతో డిజార్స్ ఒక 70 కోట్లు పెడితే 10 కోట్లు కూడా రాలేదు. ఈవెన్ దిల్రాజు గారు అన్నారు, నేను నా జీవితంలో ఇది పెద్ద డిజాస్టర్ అని. సో అటువంటి ఒక పరిస్థితి ఉన్నింది. ఆయన ఎప్పటి నుంచో కూడా రానాతో హిరణ్యకశిప సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అది అంటే ఇండియాలో హిరణ్యకశిప అనేది ఒక ఇండియన్ మైథాలజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ప్రహ్లాద. ఇప్పుడు మనకి తెలుగులో వచ్చిన మొదటి టాకీ సినిమా 1932లో భక్త ప్రహ్లాద. అట్లా చాలాసార్లు భక్త ప్రహ్లాదలు వచ్చాయి, హిరణ్యకశిపుడు మీద సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు చేసిన ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంటుందంటే, ఒరిజినల్ పురాణాల్లో ఉన్న కథకి, భాగవతంలో ఉన్న కథకి దగ్గరగా ఉంటుంది. అంటే హిరణ్యకశిపుడు అనే ఒక రాజు, అతను ఒక క్రూయల్ ఫిలో. రెండవది, అతనికి కొన్ని వరాలు పొంది ఉంటాడు. నిజానికి అతను వృత్తాంతం ఏంటంటే, అతను పూర్వజన్మలో ద్వారపాలకులుగా ఉంటారు వైకుంఠంలో. వాళ్ళకి ఒక శాపం వచ్చినప్పుడు, మీరు మంచివాళ్ళుగా 6 జన్మల్లో ఉంటారా, చెడ్డవాళ్ళుగా 8గా, 3 జన్మలు అంటే వాళ్ళు 3 జన్మలు కోరుకుంటారు. సో 3 జన్మల్లో ఇది ఒకట జన్మ అనమాట హిరణ్యకశిపుడు. సో హిరణ్యకశిపుడు దేవుడు లేడు, నేనే దేవుడు అనే ఫీల్తో ఉంటాడు. రెండోది, అతను మనిషి ద్వారా కానీ దేవుడి ద్వారా కానీ జంతువు ద్వారా కానీ పగలు కానీ రాత్రి కానీ భూమి కానీ ఆకాశం కానీ ఇలాంటి కొన్ని ఎక్కడా కూడా తనని ఎవరు చంపలేరు అనే ఒక వరాన్ని పొంది ఉంటాడు. సో ఇప్పుడు అందువల్ల అతను ఏంటంటే విర్రవేగితో ఉంటాడు. అతనికి ఒక ప్రహ్లాదుడు అని కొడుకుంటాడు. అతనేమో విష్ణువుని పూజిస్తూ ఉంటాడు. ఇతనికి కోపం, ఎందుకంటే విష్ణు ఇతనికి వైరి కదా. అందుకని నువ్వు ఎక్కడున్నాడు చూపించంటే, ఈ స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో ఉన్నాడని చూపుతాడు. అక్కడి నుంచి వచ్చి చంపడం అనేది మనకు తెలుసు. అతను ఏంటంటే మనిషి జంతువు కాంబినేషన్లో, తర్వాత రాత్రి పగలు కాకుండా ఒక సంధ్యా సమయంలో, తర్వాత ఇంట్లో బయట కాకుండా ఎంట్రన్స్లో, తర్వాత స్తంభంలో నుంచి వచ్చి అతన్ని నేల కిందనో ఆకాశంలో కాకుండా తన ఒళ్ళో పెట్టుకొని, ఆయుధాలు కూడా ఎటువంటి ఆయుధాలతో కూడా చంపలేని వరం ఉంటుంది, అందుకని గోర్లతో చీల్చడం. ఇవన్నీ ఏదో తెలివిగా స్క్రీన్ ప్లే చేయాలి, తెలివిగా ఉంటుంది దాంట్లో. సో ఇది మామూలుగా ఇలాగే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే సినిమాలు తీశారు. అయితే ఈయన గుణశేఖర్ అనుకున్నది ఏమంటే, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు మనకి రావణాసుడు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు ఉన్నాయి,
దుర్యోధన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు ఉన్నాయి. అంటే మనం విలన్ అనుకునే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా సినిమాలు ఉంటాయి. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారనేది ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఆ యాంగిల్లో తీద్దామని అనుకున్నారు రాణాతో. కానీ ఇదేమైందంటే ఆయన ఈ శాకుంతలం పెళ్లి అయ్యేసరికి ఇంకా ఎవరు ప్రొడ్యూసర్లు రావట్లేదు. రెండోది గుణశేఖర్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిస్తాడని ఒక బయట ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద సిట్ లేస్తాడు, సిట్ లేకపోతే అసలు కథ రాదు ఆయనకని కూడా ట్రోల్ చేస్తుంటారు కొంతమంది. గుణశేఖర్ అంటేనే ముందు సిట్ ఉండాలి, మనకి తాజ్మహల్ సిట్ కానీ మధుర కామాక్షి టెంపుల్ కానీ, మధుర మీనాక్షి కదా, మీనాక్షి టెంపుల్ కానీ, తర్వాత ఒక పెద్ద బ్రిడ్జి మురగరాజులో, ఇట్లా ఇంకా ఏదేమైనా ఒక పెద్ద సెట్ ఉండాలి ఆయనకి, లేకపోతే ఆయన పనిచేయలేడు అనేది ఒక ఇది. సో అందుకని ఖర్చు బాగా పెట్టిస్తాడు, అది హిట్ అయితే ఓకే, కాకపోతే లాస్ కూడా మెగా లాస్ ఉంటుంది, అందుకని భయపడ్డారు. దాంతో ఇప్పుడు ఏమైందంటే హఠాత్తుగా శాండియో ఖాన్ అని ఒక ఇది ఉంది అమెరికాలో, అందులో వీళ్ళు వీళ్ళ తరపున స్పిరిట్ మీడియా అని ఉంది రాణాది ప్రొడక్షన్ హౌస్, దాని తరపున మిన్నల్ మురళి అని ఒక మలయాళం బేస్డ్ సూపర్ హీరో సినిమా అండ్ హిరణ్యకశిపు సినిమా, ఈ రెండు అనౌన్స్ చేశాడు. అందులో కథ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఉంది, హుంబలే ఫిలిమ్స్ అని కూడా ఉంది ప్రొడ్యూసర్, అంటే హుంబలే అంటే మన కేజీఎఫ్ కాంతారా వీళ్ళు ఆ సినిమాలు తీసిన వాళ్ళు. సో ఇది షాకింగ్గా అనిపించింది, షాకింగ్గాను ఒక రకమైన ద్రోహం చేసినట్టు అనిపించింది ఎవరికి, గుణశేఖర్. అందుకని ఒక పోస్ట్ పెట్టాడు, దేవుడి మీద సినిమా తీస్తున్నప్పుడు ఎథిక్స్ ఫాలో కావాలి, ఎథిక్స్ ఫాలో కాకపోతే అనెథికల్గా ఉంటే ఆ దేవుడే మీకు ఎథిక్స్ని నేర్పిస్తాడు అన్నట్టుగా ఉందన్నమాట, మీకు ఎథిక్స్ లేదు మీ ఇద్దరికి అన్నట్టుగా ఉంది. దాన్ని రకరకాలుగా ఇప్పుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు మీడియా వాళ్ళు. నిజంగా కూడా ఏంటంటే అతనికి అతను ఒక కథ చేసుకున్నాడు, కాకపోతే ఏంటంటే హిరణ్యకశిపు అనేది అతనిది కాదు, త్రివిక్రమ్ది కాదు, ఎవరైనా దాని మీద కాపీరైట్ ఎవరికి లేదు. ఎందుకంటే మామూలుగా 50 ఏళ్ళ తర్వాత కాపీరైట్ ఏముండదు, ఇది ఎప్పుడుదో పురాణాలది, దాన్ని ఎవడైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈయన స్క్రీన్ ప్లే ఈయన పద్ధతిలోనే వాళ్ళు చేస్తే అప్పుడు అది దాన్ని మనం విమర్శించవచ్చు, దానికోసం ఏమైనా ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన చీక వేరే వాళ్ళని చేయొద్దంటే ఎలాగ ఉంటుంది? సో ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఏంటంటే నేను ఇంత కష్టపడి రాణాతో చేస్తున్నప్పుడు రాణా కనీసం నాకు ఇన్ఫార్మ్ చేసి మీరు చేయలేరులేండి, మీ కష్టం, నేను వేరే చోటుకి వెళ్తాను, నేను ఇదే కాన్సెప్ట్ చేస్తాను అని చెప్పచ్చు. చెప్పకపోవడం అనేది ఎథికల్గా నిజంగానే అది ప్రాబ్లమ్ ఆయనకి. అంతేగాని దీంట్లో లీగల్ ప్రాబ్లం ఏమి లేదు, లీగల్ ఉంటే ఆయన కూడా గమ్మున ఉండేవాడు కాదు కదా, ఇది ఎథికల్ ప్రాబ్లం కాబట్టి ఆయన ఎథికల్గా చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా రంగంలో లీగల్దే ఫాలో కారు, ఎథికల్గా ఎక్కడ ఫాలో అవుతారు? సినిమానే కాదు వ్యాపారం అనేసరికి లీగల్గా భయం ఉంటుంది తప్ప ఎథికల్గా ఎవడు ఫాలో కాడు. ఎందుకంటే అది ఇంపార్టెంట్, బాగా డిజైన్ పోస్టర్ డిజైన్ చూస్తేనే డిఫరెంట్గా ఉంది రాణా క్యారెక్టరు. ఇప్పుడున్న గ్రాఫిక్స్లో హుంబలి లాంటి ఫిల్మ్స్ ప్రొడక్షన్ ఉంటే ఖచ్చితంగా అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. సో అలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఇతనితో ఇతను ఎప్పుడు తీస్తాడో తెలియదు కదా, తీసినా కూడా మొన్న శాకుంతలం చూసినాక అసలు ఇతనికి డైరెక్షన్ వచ్చా అనిపించే విధంగా ఉంది. అంత అంటే ఫండమెంటల్స్ కూడా లేవు దాంట్లో, మరి అట్లాంటప్పుడు ఎందుకు కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది? కాబట్టి ఎథిక్స్ మాట్లాడాలన్నా కూడా ప్రాక్టికల్గా ఉండడం ఇంపార్టెంట్. నీతో పని కాదనుకున్నప్పుడు వాళ్ళు వేరే వెళ్తారు. దీంట్లో ఇప్పుడు ఎథిక్స్ మాట్లాడుతూ కూర్చుంటే ఈ వారు వీక్ అనే విషయం అర్థమవుతుంది, అంతకంటే లేదు. ఇట్లాంటప్పుడు గుణశేఖర్ కూడా ఏం చేయాలి, ఛాలెంజ్ తీసుకొని తను కూడా హిరణ్యకశిపు ఎక్కించగలగాలి. నా పద్ధతిలో నేను ఎక్కిస్తానని ఇంకో హీరోతో కలిపి ఎక్కించగలగాలి, దట్ ఈస్ ద ఛాలెంజ్. అంతేగాని నీకు నీతి లేదు, నీకు తెలివి లేదని మాట్లాడితే లాభం లేదు, దానివల్ల నీ బలహీనత బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.